ఈ చల్లటి గాలిలో, ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఆ నింగిలోని చందమామను చూస్తూ, ఆ ఎగిరే పావురాలను చూస్తూ, ఆ చెరువులోని చేపలను చూస్తూ, అందమైన నీ మోమును చూస్తూ కలలుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో పారు. ఇవన్నీ పొగడ్తలే, విషయం ఏమిటో చెప్పండి దేవదా. నా మనసులోని మాటలే చదివేశావా పారు? మీ మనసు నాకు తెలుసు అంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరేమనుకుంటున్నారో చెప్పనా? నిజంగానా? ఏమనుకుంటున్నాను ఒక్కసారి చెప్పకూడదు? ఒక యుగల గీతం పాడదామి. నా మనసులోని వాటిని ఎంత చక్కగా చెప్పేశావు పారు, తప్పకుండా. విరహమేలను విరహములోనే హాయేలను, ఈ మాయయే మోజాబిలి, ఈ మాయయే మోజాబిలి. మీరా బావగారు, పండక్కి వెళదాం వెళదాం అంటే వద్దు వద్దు అన్నారా? మా అమ్మాయి మీ అబ్బాయి ఎంత హాయిగా ఆనందంగా ఉత్సాహంగా ఆహ్లాదకరంగా ఉన్నారు చూడండి. ఇదిగో మీ అబ్బాయి అలా ఆనందంగా ఉంటా కారణం మా అమ్మాయి. మీ అమ్మాయి మా అబ్బాయిని సంతోషంగా ఉంచుతుంది. చూడండి బావగారు, మా అబ్బాయి వల్లే మీ అమ్మాయి సంతోషంగా ఉంది. ఇక మీరేం మాట్లాడకండి, అక్కడ వస్తున్నారు. బస్సులో కూడా వచ్చావు పండగ కదా. మిమ్మల్ని ఇద్దరిని ఇట్లా చూస్తుంటే కన్నుల పండుగ ఉంది కదా. ఆ పండగ అంటే గుర్తొచ్చింది. ఆ అమ్మా ఏం చేస్తున్నావు పండగ పిండి వంటలు వంటకాలు? పిండి వంటలన్నీ మీకు నచ్చినవే చేస్తున్నాను. ప్రత్యేకంగా గుత్తొంకాయ కూర అంటే మీకు చాలా ఇష్టం కదా, గుమ్మగుమ్మలాడేటట్టు వండుతున్నానండి. కారం ఎక్కువ ఉంటుందా? లేదు మామయ్య గారు, మమకారం ఎక్కువ ఉంటుంది. ఇదిగో మమకారం వాళ్ళకేను కారం మనకు. బావగారు చతురుడు కదా. అమ్మాయి వంకాయ కూడా నాకు పడదు కానీ ఇంకేం చేస్తున్నావు? మామయ్య గారు మీ అభిరుచి నాకు తెలియదు, మీకోసం పప్పు మామిడికాయ పప్పు టమాటా వండుతున్నాను, వేసుకొని తినండి. ఉప్పు ఎక్కువ ఉంటుందా మామయ్య గారు? పప్పు ఎక్కువ ఉంటుంది మామయ్య గారు, పప్పేమో మీకు ఎక్కువ, మాకేమో పప్పు తక్కువ ఉంటుంది మామయ్య గారు. లేదరుడు తప్పు తప్పు మాట్లాడుతున్నావు, ఉప్పు మాకు పప్పు మీకు. బావగారు చతురుడు ఆపండి మీ చమత్కారం. వండక ముందు అది గుత్తి వంకాయ కూరే, కానీ వంట అయిన తర్వాత ఆ కూర పేరు ఏమిటో పారు. ఏమవుతుంది అబ్బాయి వండిన తర్వాత అది శుద్ధి వంకాయ కూర?